Investment in securities market are subject to market risks. Read all related documents carefully before investing. We request the viewers of this video to go through the disclaimer. హలో అండి, అందరికీ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలి. ఆల్వేస్ ఎన్కేఎస్ అండి, నేను మీ శేఖర్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఎన్కేఎస్ ప్రైస్ యాక్షన్ ట్రేడింగ్ ఇన్ తెలుగు. సో ట్రేడర్స్ జనరల్గా ఏం చేస్తారని తెలుసుకోవాలని చెప్పి నేను అనుకుంటున్నాను. సాటర్డే సండే హాలిడే వచ్చింది కాబట్టి ఏం చేశారు మీరు, మార్కెట్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ ఏం గ్యాదర్ చేశారనే పాయింట్ ఒకసారి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఎందుకంటే మార్కెట్లో తెలుసుకోవాల్సిన ఒకటి ఫండమెంటల్స్ ఇన్వెస్ట్మెంట్ మీద వెళ్ళేటప్పుడు, అలాగే ట్రేడింగ్ చేయడానికి ఇంట్రాడే ట్రేడింగ్ కానీ షార్ట్ టర్మ్ ట్రేడింగ్ కానీ చేయడానికి అయితే కంపల్సరీ టెక్నికల్ అనాలిసిస్ కావాలి. సో మన ఛానల్ మోస్ట్లీ డిపెండ్ అయ్యేది టెక్నికల్ అనాలిసిస్ మీదే. అలాగే అడ్వాన్స్డ్ ప్రైస్ యాక్షన్తో మార్కెట్ని ఏ విధంగా అర్థం చేసుకోలేని పాయింట్స్ అని కూడా తెలుస్తూ ఉంటాయన్నమాట. సో ఎవరెవరు ఏమైతే ఈ రెండు రోజులు హాలిడే రావడం వల్ల ఏ వీడియోస్ చూసారా, లేకపోతే ఏదైనా ఒక స్ట్రాటజీ తీసుకుని బ్యాక్ టెస్ట్ చేశారా, లేకపోతే ఇంకా ఏదైనా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేశారా మార్కెట్లో అనేది ఒకసారి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో మన ఛానల్లో కూడా ప్రైస్ యాక్షన్ ద్వారా ఎవ్రీడే నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీలో మనం అనాలిసిస్ చేసుకుంటూ ఉంటాము. మన వీడియోస్ కూడా చూస్తూ ఉంటే డెఫినెట్గా మార్కెట్ ఏదో ఒక రోజు మీకు ఖచ్చితంగా మార్కెట్ మీ చేతుల్లోకి వస్తుంది, అది మాత్రం నేను అయితే ఖచ్చితంగా నమ్ముతున్నాను. సో మనం వీడియోలో కంటెంట్లోకి వెళ్దాం. మండే మార్కెట్లో ఏ విధంగా ఉండొచ్చు, ఏ విధమైన ట్రెండింగ్ని మార్కెట్ ఫామ్ చేయడానికి అవకాశం ఉంది, అలాగే రేపు మిడ్ క్యాప్ వీక్లీ ఎక్స్పైరీ కాబట్టి దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా ఈ వీడియోలో మీరు తెలుసుకుంటారు. ఓకే, ఇంకెందుకు మనం కంటెంట్లోకి వెళ్ళిపోదాం. నిఫ్టీ, సో మార్కెట్లు చాలా విపరీతంగా పెరుగుతున్నాయి. సో బాగా పెరిగితే అంటే లైక్ బాగా పెరిగినప్పుడు ఇన్వెస్టర్స్లో కానీ ట్రేడర్స్లో కానీ పడిపోతుందేమో అన్న ఫీలింగ్ కలుగుతుంది, అంతే కదా. సో ఎప్పుడైతే పడిపోతుందేమో అని చెప్పి మార్కెట్ కనుక ఒక 30 మినిట్స్ కనుక సెల్లింగ్ ప్రెషర్ తీసుకొచ్చింది అనుకోండి, అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నాను, లైవ్ మార్కెట్లు మీరు కూడా చూస్తుంటారు కదా, ఎప్పుడైనా ఇంట్రాడేలో 15 నిమిషాల క్యాండిల్లో మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత పైకి ట్రేడ్ అవుతున్నప్పుడు, ఓకే పైకి ట్రేడ్ అవుతున్నప్పుడు 15 నిమిషాల క్యాండిల్స్ 2 క్యాండిల్స్ కనుక ఫోర్స్గా పడి అది ఎక్కడైనా ఉండండి, డే హైలో ఉండేవండి డే లోలో ఇవ్వండి, ఫోర్స్గా కిందకి పడి సెకండ్ అంటే థర్డ్ 15 మినిట్స్ క్యాండిల్ డోజీలాగా ఫార్మేషన్ అయినా, లేకపోతే కింద నుంచి 50% రిట్రేస్మెంట్ అయినా, గ్రీన్ కలర్ క్యాండిల్గా ఏర్పడినా మళ్ళీ టర్నింగ్ అవుతుంది మార్కెట్ అనే పాయింట్ ఆలోచించాలి. ఎందుకంటే మార్కెట్లో ఎప్పుడు కూడా మనకి డే హై లెవెల్ నుంచి అలాగే డే లో లెవెల్ నుంచి మార్కెట్లో టర్న్ అవ్వడం అనేది మనం చూస్తూ ఉంటాము. కానీ బుల్లిష్ మార్కెట్లో ఒక ట్రెండింగ్లోకి బుల్లిష్ మార్కెట్ ఒక కన్సాలిడేషన్ జోన్ అయిన తర్వాత మార్కెట్ ఫాస్ట్గా పడింది. ఇప్పుడు మనం చెప్పుకునే ఎగ్జాంపుల్లో ఇంట్రాడేలో 15 నిమిషాల క్యాండిల్ 2 క్యాండిల్స్ అన్నాను, కానీ ఇక్కడ ఏం జరిగింది, మార్కెట్ వెళ్ళే ట్రెండింగ్లో ప్రతిరోజు హైయరేషన్ ఫామ్ చేస్తున్న ట్రెండింగ్లో ఒకసారి ఫాస్ట్గా కింద పడింది, అది బేరిష్ క్యాండిల్, అంతే కదా, రెడ్ క్యాండిల్ అంటే బేరిష్ క్యాండిల్. దాని తర్వాత క్యాండిల్ ఏమైంది, ప్రైస్ విపరీతంగా 90-95% ప్రైస్ రిజెక్ట్ అయిపోయింది. దాని తర్వాత హెవీ గ్యాప్ అప్ ఓపెన్ అయింది. ఇప్పుడు ఒక పాయింట్ అబ్జర్వ్ చేసుకోవాల్సింది ఏంటంటే, న్యూస్ బేస్డ్గా మార్కెట్ పెరిగిందని ఒక పాయింట్, రెండో పాయింట్ ప్రైస్ ఈ విధంగా ఇంతకంటే ఎక్కువ రిజెక్ట్ అయింది కాబట్టి ఒక బుల్లిష్ ట్రెండ్లో కాబట్టి బుల్లిష్లో ఉంటుందని చెప్పి కూడా అనుకోవచ్చు. సో దేని మీద బేస్ అవ్వాలనే పాయింట్ మీ మీదే వదిలేస్తున్నాను. ఎందుకంటే ప్రతిసారి మార్కెట్లో వచ్చే న్యూస్ మీకు ముందుగానే తెలుస్తుంది, దాని మీద నాలెడ్జ్ ఉంది, ఏ వెబ్సైట్లో నేను వెతకాలి, లేకపోతే ఏ వీడియోస్ చూడాలి, రాబోయే రోజుల్లో ఈ విధంగా ఉండొచ్చు డేటా అని చెప్పి ఎవరైనా చెప్పేటంటే దాని ప్రకారం ఫాలో అవ్వండి. అది ఏమీ తెలియదు అనుకుంటే ఒక క్యాండిల్స్ మనకి కనపడేవి క్యాండిల్స్, మార్కెట్ ఫార్మేషన్ బట్టి క్యాండిల్స్ ఫార్మేషన్ అవుతాయి, అవి బుల్లిష్ క్యాండిల్ కింద లేకపోతే బేరిష్ క్యాండిల్ కింద. సో దాని బేసిస్లో ప్రైస్ యాక్షన్తో పాటు టెక్నికల్ అనాలిసిస్తో మీరు కనుక పర్ఫెక్ట్ అయ్యారు అనుకుంటే మాత్రము టెక్నికల్స్ విధంగానే వెళ్ళండి, అంతేగాని రెండింటికి కంబైన్ చేయదు. ప్రాబబిలిటీ ఒక 100లో ఒక 5 మెంబర్స్ 10 మెంబర్స్ ఉండొచ్చేమో, రెండింటి మీద అవగాహన, వాళ్ళకి ఇంకా ఎక్కువ నాలెడ్జ్ వస్తుంది. కానీ ఏ విధంగా మార్కెట్లు రియాక్ట్ అవుతాయి అనేది మాత్రము న్యూస్ను బట్టి మనం అంచనా వేయలేం. బట్ ప్రైస్ యాక్షన్లో అయితే ఎంతో కొంత విధంగా మనము మార్కెట్ అంచనా వేయడానికి అవకాశం దొరుకుద్ది. ఎందుకంటే ఎవ్రీ టైము ఎవ్రీ క్యాండిల్ యొక్క ఫార్మేషను
ఆ క్యాండిల్ ఫార్మేషన్ ఏ విధంగా జరిగిందో ప్రీవియస్ డేస్లో కూడా ఆ విధంగా జరుగుతుంది కాబట్టి అదే క్యాండిల్ యొక్క ఫార్మేషన్ అంటే డైలీ టైం ఫ్రేమ్లో చెప్తున్నాను. ఈరోజు కూడా జరిగితే రేపు ఏ విధంగా ఉంటుంది అని చెప్పి మనం ఈజీగా అర్థం చేసుకోవచ్చు అన్నమాట. ఓకే, ఈ వీడియోలో కంటెంట్ నచ్చుతూ ఉంటే మీరు లైక్ చేయండి. అలాగే ఇంకొక రిక్వెస్ట్ ఏంటంటే, ఎవరికైనా డీమ్యాట్ అండ్ ట్రేడింగ్ అకౌంట్ ఓపెన్ చేసుకోవాలంటే మన దగ్గర అలేస్ బ్లూ ఉంది, ఫైర్స్ ఉంది, అలాగే ఏంజిల్ వన్ ఉంది, అలాగే ఎక్స్ప్రెస్ అని చెప్పి ఒకటి ఉంది, నెక్స్ట్ అప్ స్టాక్స్ కూడా ఉంది. ఈ రిఫరల్ లింక్స్ మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో దొరుకుతాయి. ఇంకా కావాలనుకుంటే మన వాట్సాప్ నెంబర్కి వచ్చి 8639915004కి రండి. అక్కడికి వచ్చిన తర్వాత మీకు లింక్ ఏమని చెప్పి అడగండి, లింక్ ఇస్తాను. అట్ ది సేమ్ టైం ఆ లింక్ ఇచ్చటమే కాకుండా దాంట్లో మీరు ఒక ఎఫండ్ వాళ్ళ ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో ఒక ట్రేడ్ చేసి ఆ స్క్రీన్ షాట్, ఐడి నెంబర్, ఆ బ్రోకర్ నేమ్ కూడా నాకు మెన్షన్ చేసి మీకు గూగుల్ స్ప్రెడ్ షీట్ ఇస్తాను. స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా, దాంట్లో మీకు ఏ స్టాక్లో ఏ విధమైన ట్రెండ్ ఉండటానికి అవకాశం ఉంది, ఎందులో బై చేయాలి, ఎందులో సెల్ చేయాలి, అలాగే దాంట్లో ఎంట్రీ ఎక్కడ, స్టాప్ లాస్ ఎక్కడ, టార్గెట్ ఎక్కడ, ఇవన్నీ కూడా ఆటోమేటిక్గా షీట్ అప్డేట్ అవుతూ ఉంటుంది. కాబట్టి జస్ట్ మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత మీరు మొబైల్లో కానీ లేదా ల్యాప్టాప్లో కానీ ఓపెన్ చేసుకుంటే సరిపోతుంది. మీకు డిస్ప్లేలో అది రిఫ్రెష్ అవుతూ కూడా కనిపిస్తూ ఉంటుంది అన్నమాట. అంటే ఒక ఎవరైనా నేర్చుకోవాలనే పాయింట్ ఆఫ్ వ్యూలో, ఒక వ్యూ దొరుకుద్ది మార్కెట్ అనే పాయింట్ ఆఫ్ వ్యూలో ఆ గూగుల్ షీట్ కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్లో ఇవ్వడం జరుగుతుంది, ఎప్పుడైతే మన రిఫరల్ లింక్తో మీరు అకౌంట్ ఓపెన్ చేస్తే. ఓకే ఫ్రెండ్స్, మన వీడియోలోని కంటెంట్లోకి వెళ్ళిపోదాం, కొద్దిగా డీప్గా అబ్జర్వ్ చేద్దాం. రైట్, సో నిఫ్టీ ఇండెక్స్లో మార్కెట్ పెరిగింది. నేను యాక్చువల్గా ఈ క్యాండిల్ ఫార్మేషన్ జరిగినప్పుడు దీనికి 1/4 మనకి 1/4 అది చెప్పాను కదా, మళ్ళీ చెప్తాను. తెలియని వాళ్ళు లాస్ట్ వీడియో చూడండి, ఈరోజు చేసిన వీడియో అంటే మొన్న. రైట్, ఇప్పుడు 4 భాగాలు వేసాం. ఫస్ట్ భాగం యొక్క ఎంత వస్తుందో ఈ హైక్ కలిపితే అది రెసిస్టెన్స్ అన్నాం, అంతేనా? ఆ రెసిస్టెన్స్ దగ్గర మార్కెట్ అక్కడే ఓపెన్ అయ్యి కిందకి వచ్చి మళ్ళీ ఆ రెసిస్టెన్స్ని బ్రేక్ చేసింది కదా. సో రెసిస్టెన్స్ని బ్రేక్ చేసి ఎందుకు బ్రేక్ చేసింది అంటే మార్కెట్ బుల్లిష్ మార్కెట్ వేలో ఉంది. ఇప్పుడు ఈ విధంగా ఫార్మేషన్లో ప్రీవియస్ టైమింగ్స్లో నేను చూసిన విధానంలో ఒక బుల్లిష్ మార్కెట్లో ఈ లెవెల్లో గ్యాప్ అప్ ఓపెన్ అయింది, ఈ లెవెల్లో గ్యాప్ అప్ ఓపెన్ అయింది. నాకు తెలిసి రేపు కూడా గ్రీన్ కలర్ క్యాండిల్లోనే క్లోజ్ అవ్వాలి, రేపు కూడా గ్రీన్ కలర్ క్యాండిల్ కొంచెం కనీసం ఒక 150 to 170 points, 150 to ఇప్పుడైతే నియర్లీ 300 points ట్రేడ్ అయింది. దాంట్లో సగం వేసుకున్నా కూడా 150 to 160. సో 150 to 160 వరకు ప్రాబబిలిటీ మార్కెట్ పెరగడానికి రేపు అవకాశం ఉంది. అయితే ఇంట్రాడేలో చూద్దాం ఎక్కడ సపోర్ట్ అనేది రెసిస్టెన్స్. బట్ ఇక్కడున్న ట్రెండింగ్లో ఇంత హెవీగా ఫార్మేషన్ అంటే హెవీగా ప్రైస్ కనుక రిజెక్ట్ అయింది కాబట్టి ఆ ట్రెండింగ్ ఇంకా కంటిన్యూషన్ ఉంటుంది, కానీ బేరిష్ మోడ్లోకి రాదు అనే పాయింట్ మాత్రం గుర్తుపెట్టుకోవాలి. సో బేరిష్ మోడ్లోకి వచ్చినప్పుడు ఏ విధంగా ఉంటుంది అనేది మనం టెలిగ్రామ్ ఛానల్ కూడా మెన్షన్ చేస్తాం. ఎందుకంటే ఇప్పుడు అన్ని రకాలుగా మీకు అన్ని వేలు చెప్పేశారనుకోండి, కన్ఫ్యూజ్ అయిపోతారు. అందుకని ఒక పర్టికులర్ వేలో ఉన్నప్పుడు దాని సంగతి ఏ విధంగా మనం ఆలోచించాలి అనే పాయింట్ మీరు ఇక్కడ నేర్చుకున్న తర్వాత మీకు లైవ్ మార్కెట్లో కావాలంటే మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది, లేకపోతే ఫస్ట్ కామెంట్లో ఉంటుంది, లేకపోతే నా వాట్సాప్ నెంబర్ 8639915004కి వచ్చి మీరు హాయ్ మెసేజ్ పెడితే మీకు టెలిగ్రామ్ లింక్ దొరుకుద్ది. దొరకకపోయిన పక్షంలో మీరు నాకు ఇవ్వండి అని చెప్పి అడగండి, డెఫినెట్గా లింక్ ప్రొవైడ్ చేస్తాను. లింక్ ద్వారా మాత్రమే మనం టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. ఒకసారి చూపిస్తాను. ఎన్కేస్ ట్రేడ్ ఇండెక్స్ అనేది 23,000 మెంబర్స్ ఉన్నారు. మార్కెట్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ క్లియర్ కట్గా అప్పుడు వరకు ట్రేడ్ అయిన ట్రెండింగ్లో రెసిస్టెన్స్ని తీసుకునే సపోర్ట్ తీసుకుని కూడా మనం మార్కెట్లో ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటాము. సో ఇటువంటి ఇన్ఫర్మేషన్స్ మీకు రెగ్యులర్గా అప్డేట్స్ ఉంటాయి మన టెలిగ్రామ్ ఛానల్ ద్వారా. సో కంటెంట్లోకి వెళ్ళిపోదాం. 21,456 దగ్గర సెటిల్ అయింది. ఇక్కడ మీకు కనిపించే 21,448 అంటే ఒక 6 పాయింట్లు 8 పాయింట్లు ఇక్కడ సెటిల్మెంట్ అయింది అన్నమాట. అదే ఇంపార్టెంట్, మనకి సెటిల్మెంట్ ప్రైస్ ఇంపార్టెంట్, క్లోజింగ్ ప్రైస్ కాదు. ఓకే, ఇంట్రాడేలో మన క్యాలిక్యులేషన్ వేసాం. ఇప్పుడు ఏ విధంగా ఆలోచిద్దాం అంటే చూడండి, ఒక లెవెల్ని మార్కెట్ రెసిస్టెన్స్ తీసుకున్న తర్వాత ఒక బ్రేక్అవుట్ జరిగింది. బ్రేక్అవుట్ జరిగిన తర్వాత పైకి వెళ్లాల్సిన మార్కెట్ ఫోర్స్గా కిందకి వచ్చింది. కనిపిస్తుందా? ఇంకొంత పెద్ద చేస్తా. ఎందుకంటే మార్కెట్ సైకాలజీ అనేది అర్థం చేసుకోవాల్సిందే కంపల్సరీగా, అప్పుడే మనకి టెక్నికల్గా ఆలోచన చేసే విధానం ఈజీ అవుతుంది. మార్కెట్ ఓపెన్ అయిందా, ఫోర్స్గా కింద పడిందా, తర్వాత ప్రైస్ రిజెక్ట్ అవ్వకుండా ఈ క్యాండిల్ ఏమంటారు, ఫటాఫట్ మీరు 15 నిమిషాల క్యాండిల్ అది ఫటాఫట్ కామెంట్ సెషన్లో కామెంట్ చేయండి, ఈ క్యాండిల్ ఏమంటారు మార్కెట్ ఒక సపోర్ట్, మరుబోజా సపోర్టు, మరుబోజా క్యాండిల్ లో, సారీ లో సపోర్టు, హై రెసిస్టెన్స్.
ఓకే, రెసిస్టెన్స్ దగ్గర సపోర్ట్ తీసుకుంది, మార్కెట్ పైన ఉంది కదా, చూడండి ఫాల్స్గా కింద పడిందా, రెండో క్యాండిల్లోనే ప్రైస్ రిజెక్ట్ అయింది. సో దట్ ఈస్ ద మీనింగ్, మనకి బుల్లిష్ వేలోకి మార్కెట్ వెళ్ళటానికి అని. ఎందుకంటే మార్కెట్ లోయర్ లెవెల్లో ఓపెన్ అయిన తర్వాత, గ్యాప్ అప్ ఓపెన్ అయిన తర్వాత పైనుంచి కింద పడింది కదా, ఇక్కడి నుంచి పడింది కదా, పడకుండా అంటే ఇక్కడి నుంచి పడాలి ఇంకా మార్కెట్ పడకుండా. మార్కెట్ పైకి వెళ్ళిందంటే మార్కెట్ పైకి వెళ్ళడానికి, మరుబోజో క్యాండిల్లో ఇది రెసిస్టెన్స్, మార్కెట్ అది కూడా దాటి పైకి వెళ్ళిపోయింది, ఫోర్స్గా కింద పడింది, మళ్ళీ ప్రైస్ రిజెక్ట్ ఉంది. ఎక్కడి నుంచి? మరుబోజో క్యాండిల్ హై నుంచి. సో దగ్గరికి అబ్జర్వ్ చేయాలి అంటే ప్రతి క్యాండిల్ నీకు ఒక ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. ఆ ఇన్ఫర్మేషన్ ఏంటి అనేది మీరు బుక్లో రాసుకోవాలా. లైవ్ మార్కెట్లు ఇట్లా ప్రైస్ చేంజెస్ అవుతుంటే మీకు ఆ మైండ్ దాంట్లోకి వెళ్ళిపోద్ది, కానీ కరెక్ట్ ఏ వ్యూలో ఉన్నారనేది మర్చిపోతారు అన్నమాట. సో ఓకే, సో సపోర్ట్ తీసుకుంది, కన్సాలిడేషన్ అయ్యింది, ఒక బ్రేక్అవుట్ జరిగింది, ఒక బేరిష్ వచ్చింది, కిందకి రాలా మార్కెట్. సో ఇండికేషన్లో బుల్లిష్ మార్కెట్లోకి వెళ్ళిపోయింది, ఇప్పుడు బుల్లిష్ మార్కెట్లో వెళ్ళిపోవడం అంటే ఆల్మోస్ట్ ఇది 21,350 నుంచి 480 అంటే 130 పాయింట్స్ రేజ్ అయింది ఒక సింగిల్ మూమెంటంలో. అంటే లైక్ ఒక వన్ అవర్, లాస్ట్ వన్ అవర్లో 350 కదా, 490 హై అడ్డాయి, 490 హై, 350 అనుకుంటున్నాం యావరేజ్గా. సో టోటల్గా ఒక బ్రేక్అవుట్ జరిగినప్పుడు ఇది లో లెవెల్ అనుకుంటే 21,350, ఇది 21,490, ఓకే 21,420 సపోర్ట్ లెవెల్ రేపటి. ఇది కూడా బ్రేక్అవుట్ జరిగింది కదా, ఈ లెవెల్ కూడా 21,360, ఈ రెండు సపోర్ట్ లెవెల్ రేపటికి. మార్కెట్ సెల్లర్స్ హ్యాండ్లోకి రావాలంటే మార్కెట్ ఏ లెవెల్ నుంచి మార్కెట్ పెరిగిందో ఆ లెవెల్ కింద 30 మినిట్స్ మార్కెట్ హోల్డ్ చేస్తే, బేరిష్ ట్రెండింగ్లో ఉంటేనే 21,300 అప్పుడు బేరిష్ మోడ్. అదర్వైజ్ మార్కెట్ ఎంత కిందకు వచ్చినా ప్రైస్ రిజెక్ట్ అయినా కూడా మార్కెట్ పైకే. ప్రాబబిలిటీ ఇప్పుడు ఈరోజు జరిగిన 21,490 ఓకే ప్లస్ 160 పాయింట్స్ నియర్లీ ఇంకా వెళ్ళాలి ఇది, అంటే 650 వరకు వెళ్ళాలి, 21,650-660 వరకు ప్రాబబిలిటీ ఉంది మార్కెట్ పెరగటానికి. సో సపోర్ట్ లెవెల్, రెసిస్టెన్స్ తీసుకోండి, ప్రైస్ రిజెక్షను, ప్రైస్ బ్రేక్అవుట్, కన్సాలిడేషన్ లెవెల్స్ గురించి మనం పాత వీడియోలో కూడా చెప్పాము. దాని ప్రకారంగా ఏదైనా బెస్ట్ ఆపర్చునిటీ వస్తే ప్రాపర్ స్టాప్ లాస్ పెట్టుకునే ట్రేడ్లు చేయండి. వాల్ ట్రేడ్ చేస్తున్నారు, వీల్ ట్రేడ్ చేస్తున్నారని మాత్రం చేయకండి. సో డైలీ టైం ఫ్రేమ్ పెడుతున్నాను బ్యాంక్ నిఫ్టీలో, డైలీ టైం ఫ్రేమ్ బ్యాంక్ నిఫ్టీలో. సో ఏం జరిగింది మార్కెట్లో? గ్యాప్ అప్ ఓపెన్ అయిన తర్వాత ప్రైస్ పైనుంచి రిజెక్ట్ అయింది, 50% కంటే రిజెక్ట్ అయింది కదా ఈ క్యాండిల్లో. 50% రిజెక్ట్ అయితే నెక్స్ట్ క్యాండిల్ బేరిష్లో ఏర్పడాలా, అప్పుడే ట్రెండింగ్ రివర్స్ అవుతున్నట్టు, బేరిష్లో ఏర్పడలా. సో పైకి వెళ్ళింది అంటే, పైకి వెళ్ళిందంటే మార్కెట్ పైకి వెళ్ళటానికే అని అర్థమైందా. రేపు ఎట్టి పరిస్థితులు పైకి వెళ్ళాల్సిందే. ఎక్కడి వరకు? 48,660 ఇది మేజర్ వరకు, ఇక్కడ వరకు ప్రాబబిలిటీ ఉంది. 650 వచ్చింది మీకు బాగా గుర్తుండాలని, 660 వేసాను. ప్రాబబిలిటీ ఇక్కడ వరకు ఉంది, బయింగ్ ఆపర్చునిటీ ఎప్పుడైనా లోయర్ లెవెల్ దొరికితే ఇక్కడ వరకు మీరు హోల్డ్ చేసుకోవచ్చు. ఇంట్రాడేలో అయిపోవడం కాదు, అక్కడ వరకు వెళ్తుంది. మరి మేబీ ఒక రోజులు వెళ్ళొచ్చు, రెండు రోజులు వెళ్ళచ్చు, లేకపోతే 3 రోజులు వెళ్ళొచ్చు, లేకపోతే ఇంట్రాడేలో 2 గంటల్లో కూడా వెళ్ళిపోవచ్చు. అది పాటు పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఈరోజు హై పైన రెసిస్టెన్స్ కాదు, మార్కెట్ గ్యాప్ అప్ ఓపెన్ అయితే సపోర్ట్ అవుతుంది. ఓకే, ఇంట్రాడేలో చూద్దాం. చాలా వీడియోస్లో మనం చెప్పాము, మీరు నేర్చుకుంటూ ఉంటున్నారని చెప్పి నేను అనుకుంటాను. సో వీడియోలకు కంటెంట్ నచ్చుతుంటే లైక్ చేసి సపోర్ట్ చేయండి. అలాగే కొత్త వాళ్ళు మన వీడియోని చూస్తూనే కాకుండా పాత వీడియోలు కూడా చూసి నిజమైన కంటెంట్ నాకు దొరుకుతుంది ఈ వీడియో ఈ ఛానల్ ద్వారా అని చెప్పి మీరు అనుకుంటే మన ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకున్న పక్కన ఒక బెల్ ఐకన్ దాని మీద ట్యాప్ చేయండి. బట్ మీ ఫ్రెండ్స్కి కూడా తప్పకుండా యూజ్ అవుద్ది అనుకుంటే ఈ లింక్ని షేర్ చేయండి. సో ఎప్పుడో చెప్పేది ఏంటంటే, ఒక హయ్యర్ లెవెల్లో బేరిష్ క్యాండిల్ ఏర్పడిన తర్వాత, ఒక హయ్యర్ లెవెల్లో బేరిష్ క్యాండిల్ ఏర్పడిన తర్వాత నేను మీకు బాగా చెప్పింది ఏంటంటే, ఈ లెవెల్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్, ఈ లెవెల్ బ్రేక్ కాకుండా ఉండడానికి ప్రాబబిలిటీ ఉంది. ప్రీవియస్ డేస్లో 3 డేస్ అని చెప్పాము, 3 డేస్ కిందే ఉంది. ఇప్పుడు ఓపెనింగ్లోనే బ్రేక్ చేసింది అంటే మార్కెట్కి పైకి వెళ్ళే ఉద్దేశమే ఉంది, పైకి వెళ్ళే ఉద్దేశం ఉంది. ఎప్పుడు ట్రేడ్ చేస్తాం? ప్రైస్ రిజెక్షన్ సపోర్ట్ లెవెల్ అయితేనే. అంతేగాని పైకి వెళ్తుందని చెప్పి మార్కెట్ ఇక్కడ వచ్చింది ఇక్కడ పైకి అట్లా చేయం కదా, అది కాదు కదా ట్రేడింగ్ చేసే విధానం. సో ఎనీవే, ప్రైస్ రిజెక్షన్
కన్సాలిడేషన్ ఈ లెవెల్కి రాలా మార్కెట్ కన్సాలిడేషన్ అవుతూ ఎప్పుడైతే మీరు ఏం చేయక్కర్లా, మీరు చేయాల్సిందే ఇలా ఎక్కువ పెద్ద క్యాండిల్ పడినప్పుడు ఎప్పుడైనా సరే మీరు ఫ్యూచర్ చార్ట్ చూడండి. ఈ క్యాండిల్లో వాల్యూమ్ ఏ విధంగా చూడండి, వాల్యూమ్ను బట్టే. ఎందుకంటే మార్కెట్లో వాల్యూమ్ తేవాలంటే ఎఫ్ఐఎస్ డిఎస్ బయింగ్ చేస్తేనే ఆ వాల్యూమ్ అనేది క్రియేట్ అవుతుంది. రిటైల్ ట్రేడర్ వల్ల కాదు, వాళ్ళు ఎందుకు చేశారనే పాయింట్ అర్థమవటం కోసం వాల్యూమ్ చూడాలి. సో వాల్యూమ్ చూసిన తర్వాత మార్కెట్ అంటే నాకు తెలిసినంతవరకు ఇది 47,750 అని రౌండ్ చేద్దాం, 750 నుంచి మార్కెట్ 200 వరకు వెళ్ళింది. ఎందుకంటే కన్సాలిడేషన్ అయిపోయిన తర్వాత బ్రేక్అవుట్ జరిగింది, వెళ్ళింది అన్నమాట. ఇంత దూరం వెళ్ళింది మార్కెట్. ఇప్పుడు మార్కెట్ కిందకి వస్తే ఫస్ట్ ప్రయారిటీ 47,890 సపోర్ట్ లెవెల్, 750 సపోర్ట్ లెవెల్, 890 సపోర్ట్ లెవెలే 750 సపోర్ట్ లెవెల్. అంటే రెండు వైపులు సపోర్ట్ కనిపిస్తుంది, మార్కెట్ ఎక్కడో ఉంది. సో ప్రాబబిలిటీ అక్కడ నుంచి రివర్స్, అంటే ఎనీ పాయింట్ ఆఫ్ టైం మార్కెట్ రివర్స్ అయ్యింది అంటే కిందకి వచ్చినా పైకి వెళ్ళిపోతుంది, పైనుంచి పైకి వెళ్ళినా టార్గెట్ రీచ్ అయిందంటే కిందకు వస్తుంది. ఈ రెండు పాయింట్లు గుర్తుపెట్టుకోండి. అంతేగాని హెవీ గ్యాప్ అప్ అయితే అవడానికి ఏం లేదు, హెవీ గ్యాప్ డౌన్ అవడానికి కూడా ఏం పెద్ద మార్కెట్లో మూమెంటం ఏం లేదు, రైట్? నెక్స్ట్ మిడ్ క్యాప్ డైలీ టైం ఫ్రేమ్. నేను మిడ్ క్యాప్ గురించి చెప్పేటప్పుడు లాస్ట్ సండేలో మండే మార్కెట్ గురించి ఒక వ్యూ చెప్పాను, దాని ప్రకారం జరిగిందే లేనేది ఒకసారి కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టి 940 నుంచి 10,040 అంటే 1000 పాయింట్స్ ఇది ఇంక్రీజ్ అయింది. ఇంకా ఎంతవరకు వెళ్తుంది అనే పాయింట్ ఆఫ్ లెక్కేసుకోవాలనుకుంటే 10,060 800 అంటే 260 పాయింట్స్ బ్రేక్అవుట్ జరిగింది కాబట్టి 260 పాయింట్స్ అంటే మనకి 260 కూడా దాటింది కాబట్టి ప్రాబబిలిటీ ఇది కొంచెము డౌట్ఫుల్గానే ఉంది. ఒకసారి 15 నిమిషాల్లోకి వచ్చేస్తాను. అంటే బాగా పెరిగేలాగే దీంట్లో కనపట్లేదు. సింపుల్ థింగ్, గ్యాప్ అప్ ఓపెన్ అయిందంటే 320 దగ్గర నుంచి మార్కెట్ వెళ్ళలేకపోయింది. 360 రెసిస్టెన్స్, సపోర్ట్ 280, 360 రెసిస్టెన్స్. ఇది ఓన్లీ కన్సాలిడేషన్ అయింది అంతే ఆ జోన్, అది రెసిస్టెన్స్ కింద తీసుకోకూడదు. 10,360 దగ్గర ప్రైస్ రిజెక్ట్ అయితే పిఏ, 10,280 దగ్గర ప్రైస్ రిజెక్ట్ అయితే సిఏ. ఈ మధ్యలో ఏం ట్రేడ్ చేయదు, మిడ్ క్యాప్లో ఎప్పుడు కూడా జాక్పాట్లు రాలేదు నాకు. వస్తే వన్ డే బిఫోరే వచ్చింది కానీ ఆ సేమ్ డే రాలేదు. బట్ ప్రాబబిలిటీ మాత్రం ఈ రెండు పాయింట్లు గుర్తుపెట్టుకుని అలాగే రెగ్యులర్గా మన టెలిగ్రామ్ కూడా ఫాలో అవుతూ ఉండండి. ఓకే ఫ్రెండ్స్, వీడియోలో కంటెంట్ నచ్చిందా, నచ్చితే లైక్ share and subscribe. Thank you very much and good night. The first step towards achieving your dreams is having the right coach. Get the best education with NKS Trading Academy and make your price action trading dreams come true. Download the app now.